చాలా క్లియర్గా చెప్తున్నా, ఆవిడకి కూడా నేను లెక్క పెట్టి ప్రతి పైసా కూడా ఇచ్చాను. కానీ ఒక విషయం ఏంటంటే, శ్యామల గారికి నేను ఒక అప్పీల్ చేద్దాం అనుకున్నాను. శ్యామల గారు, అమ్మా నమస్తే, మీరు సీనియర్ ఆర్టిస్ట్గా నేను గౌరవిస్తాను మిమ్మల్ని. చాలా చాలా గౌరవం మీరంటే, మీరే కాదు నాకు సీనియర్స్ ఎవరైనా, నాకు పెద్దవాళ్ళన్నా వృద్ధులన్నా సీనియర్స్ అన్నా చాలా చాలా గౌరవం నాకు. మామూలుగా కూడా ఎవరైనా నన్ను ఏమనంటే వాళ్ళని డైరెక్ట్గా అడగడం కూడా నా అలవాటు. నేను వెనక దాచుకొని ముందు ఒక మాట నాకు అస్సలు చెప్పడం నాకు రాదు. ఓకే అండి, అది నా నైజం అనుకోండి, మరి ఇంకెలా అనుకున్నా ఏం పర్వాలేదు. కానీ అమ్మ, మీరు కష్టంలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి, మీ కాల్ రికార్డ్స్ ప్రతిదీ నా దగ్గర సేవ్ అయి ఉన్నాయమ్మా, అది మీరు గమనించాలి. మీ అమ్మాయి కాల్ చేసినప్పుడు, ప్రతిరోజు మీ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు, నేను ఈ వంటల్లో బిజీగా ఉండి 4-5 రోజులు నేను మీ ఇంటికి రాలేకపోయాను, నా కాల్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి. నేనే మీ కాల్ చేసిన తర్వాత వరుసగా కాల్స్ మీ దగ్గర నుంచి వచ్చాయి నాకు. ఫస్ట్ నేను శశాంక్ గారి దగ్గర కాల్ మీ దగ్గర నెంబర్ తీసుకొని నాకు ఒకసారి ఇవ్వండి మాట్లాడాలి ఆవిడతో అని చెప్తే, మా అసోసియేషన్ అయితే మాకు నెంబర్ వచ్చేస్తుంది. కానీ మీరు అందరూ లేరు కాబట్టి మాకు నెంబర్ కొంచెం ఎక్కడున్నారో ఏంటో తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది. అప్పుడు శశాంక్ అనే టీవీ ఆర్టిస్ట్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు తెలుసా, మీరు ఆవిడ జోలికి వెళ్ళకండి, వెళ్ళిన తర్వాత మాటలు పడతారు మీరు, ఎందుకు అవసరమా మనకి అన్నారు. నేను అన్నాను, సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం సహకారం చేయాలి కదండి, నాకు చేతనైంది ఏదైనా చేయగలిగితే చేస్తాను, లేకుంటే లేదు. ఒకసారి నేను వెళతానండి, శ్యామల గారిని కలిసి వస్తాను నేను అంటే, మేము ఇలాగే ఒక 5,000 రూపాయలు ఒక ఎవరో ఉమెన్స్ డే సందర్భంగా ఇస్తే పట్టుకొని వెళ్తే, ఏ బోర్డు 5,000 తీసుకొచ్చారా అని మాట్లాడారు ఆవిడ. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు ఒక 2 లక్షలు ముందు ఇచ్చారు, ఆ తర్వాత నాకు ఇంకొక 5 లక్షలు కూడా ఇవ్వచ్చు అని మాట్లాడారు ఆవిడ. అలాగే పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వలేరా, వాళ్ళకి ఎంత లెక్క అన్నట్టు కూడా మాట్లాడారు. ఆవిడ ఎవరిని ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆవిడకి తెలియదు. ఆవిడ మెంటల్ స్టేట్ బాగాలేదు, పరిస్థితి అలా ఉంది కాబట్టి ఎవరు వెళ్ళరు ఆవిడ దగ్గరికి. కందిరీగానే ఎందుకు మనం కదపాలనుకుంటారు, అలాంటి పరిస్థితులు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. మీకు వినిపిస్తున్నాయా నా మాటలు అందరికీ అని చెప్తే కూడా నేను వినకుండా, నేను మనసు ఆగక ఆవిడ పరిస్థితి ఇలా ఉందని ఒక యూట్యూబ్లో చూశాను. ఆ వీడియో చూశాక చలించాను అనుకోండి ఒక విధంగా. అది నేను చేసిన ఇంటర్వ్యూ కానీ నేను చేసిన ఇది కాదు, వేరే అబ్బాయి దగ్గర ఎవరో ఇద్దరు ముగ్గురు చేసిన ఇంటర్వ్యూస్ చూసి బాధ అనిపించింది. మొన్న చేశాడు అబ్బాయి ఒక హరి అని జబర్దస్త్, అతను చూసి నేను నా గ్రూప్లో వచ్చింది, మా అసోసియేషన్ గ్రూప్లోనే. అప్పటికి జీవిత రాజశేఖర్ గారు నాకు ఏదో అడ్డుకుంటుంది, నాకు వాటర్ కావాలి, వేడి నీళ్ళు పెట్టివా కొంచెం, అడ్డుకుంటుంది, గొంతు పొలమారుతున్నాను. జీవిత రాజశేఖర్ గారు ఎవ్రీ మంత్ ఆవిడతో టచ్లో ఉండి ఆవిడకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. రాజా రవీంద్ర గారు, ఇలా చాలామంది ఉన్నారు. ఆవిడ ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళతోనే చాలా రకాలుగా ఆవిడ అడిగారు, ఏంటి తక్కువ ఇచ్చారు ఇంత తక్కువ, ఏదైనా మీరు వస్తువు తీసుకెళ్తామంటే నాకు వస్తువులు వద్దు డబ్బులు ఇవ్వండి అంటారు ఆవిడ. సరే, ఆవిడ పరిస్థితి అలా ఉందనుకుందాం, ఆవిడకి అకౌంట్ నెంబర్ లేదని చెప్పారు నాకు. అకౌంట్ నెంబర్ ఉంది బట్ నాకు గూగుల్ పే ఇవన్నీ లేవు కాబట్టి ఎవరైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు లేరు అంటే, అప్పుడు నేను లైవ్లోనే మీ అందరు ఎదురుగానే రోహిత్ నీ నెంబర్ పెట్టొచ్చాను అడిగి, ఆ నెంబర్ పెట్టి ఆ నెంబర్ ద్వారా ఏమైనా వస్తున్నాయో చేసి ట్రాన్స్పరెంట్గా తీసుకొని, అసలు వెంటనే మనం ఎక్కడ ఏమొచ్చిందో ప్రతీది ట్రాన్స్పరెంట్గా ప్రతిసారి లైవ్ పెట్టి మనం ఏం తీసుకున్నామో అన్నీ చేసి మొత్తం అన్నీ కూడా తీసుకొని వచ్చి నేను చేస్తే, ఆవిడ లైవ్కి వచ్చి మొన్న లైవ్లో నేను మాట్లాడుతుంటే నన్ను ఎవరో ఒక టీవీ వాళ్ళు పిలిచారు, మీరు బాగా చేశారండి ఆవిడ కోసం మీరు. నేను లైవ్ పెట్టిన తర్వాత, కరాటే కళ్యాణ్ లైవ్ పెట్టిన తర్వాత ప్రపంచానికి తెలిసింది. ముందు ఎవరు ఏం యూట్యూబ్లో ఏం చేసినా కూడా ఏదో ఆవిడని కూడా అందరిలాగే చూశారు ఆర్టిస్ట్గా, ఏదో ఆవిడ కష్టంలో ఉందనుకున్నారు. ఏదో ఇప్పుడు ఆవిడ ఉన్న పరిస్థితి నేను కదా డైరెక్ట్గా లైవ్లో చూపించి అన్నీ చేశాము. సరే, అది మన మీద ఆవిడ కష్టంలో ఉన్నారని హెల్ప్ చేస్తే నాతో పాటు ఇంకో 4 హెల్ప్ అవుతారని ఏదో కొంచెం పట్టుకొని వెళ్ళి అమౌంట్ ఇద్దాం అనుకుంటే, అది ఒక 8,000-9,000 మేము ఎంత పట్టుకొని వెళ్ళి ఇచ్చాం. ఫస్ట్ ప్రభాకర్ గారు వెంటనే ఒక 5,000 పంపించారు, నేను ఒక 3,000 పట్టుకెళ్ళాను, మా సిస్టర్ ఒక అమ్మాయి ఇచ్చింది, ఏదో మొత్తానికి ఆవిడకి ఇచ్చాం అమౌంట్. అంటే ఇమీడియట్ హెల్ప్ కావాలి కాబట్టి ఆవిడకి అర్జెంట్ అని. నెక్స్ట్ ఇమీడియట్ ప్లాన్ చేద్దామని లైవ్లో చెప్తున్నాం, ఒకవేళ ఏమైనా డబ్బులు వస్తే అవి కూడా ఇద్దాంలే అని ప్లాన్ చేసాం. సో అది చేసిన తర్వాత కూడా నెక్స్ట్ నేను మళ్ళీ ఆవిడకి పర్మనెంట్ సొల్యూషన్ ఇద్దాం, మామూలుగా వద్దు, ఇప్పుడు ఏదో అందరం కలిసి ఒక 50-60 వేలు ఇచ్చేస్తే ఇంకొకరు ఎవరో ఇస్తే సెట్ అయిపోతుందా, అవ్వదు కదా. పాపం ఆవిడకి మంచి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం జరుగుతుంది, మా అసోసియేషన్లో కానీ ఆవిడ మెంబర్ అయితే మేమందరం తీసుకుంటాం కాబట్టి మాకు తెలుసు.
కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు ఆవిడ, మామూలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే ఏ ప్రాబ్లం వచ్చినా ఒక 1000 మంది ఆర్టిస్టులు అందరూ నా కుటుంబం అని ఉంటారు. అంతేకాకుండా ప్రతి నెల 6000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆవిడకి ఏదైనా ప్రాబ్లం అని మెడిక్లెయిమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకవేళ కాలం ఏ ఆర్టిస్ట్ అయినా కాలం చేస్తే, నేను ఎవరి గురించి అనలేదు, ఒక ఆర్టిస్ట్ మా అసోసియేషన్ వాళ్ళు ఎవరు కాలం చేసినా, ఇప్పుడు మొన్న రాళ్ళపల్లి గారు ఇంకొకరు కాలం చేస్తే 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. అది వాళ్ళ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ ఆవిడకి అంటే అప్లికబుల్ అవుతాయి కదా ఈ కార్డు తీసుకుంటే. ఇది ఆవిడ చేసుకోలేదు, ఆవిడే డైరెక్ట్గా అప్పుడు తీసుకోకుండా వదిలేసారు, టీవీ కార్డు తీసుకున్నారు. కాబట్టి మనం ఈ కార్డు ఇప్పిద్దాం, మనం మంచి పని చేద్దాం. 50,000-60,000 రూపాయలతో కాదు అని నేను అనుకుంటే, యాక్చువల్గా నేను ఒక 8,000 రూపాయలు మేము తీసుకెళ్ళి 80 నా చేతితో 8,000 ఇచ్చాను. నేను పంపించలేదు, బట్ శ్రీరామ్ గారు వెళ్ళిన తర్వాత నాకు కాల్ వచ్చింది. శ్రీరామ్ గారు బాలా అనే మేనేజర్ ఫోన్ చేసి, మేము ఒక 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చామమ్మా, ఇదిగోండి అని వీడియో కూడా పంపించాను. బట్ నేను పెట్టలేదు ఆ వీడియో, ఎందుకో తెలుసా, నేను ఆ వీడియో ఎఫ్బీలో పెడతానని చెప్పి కూడా పెట్టలేదు. ఆయన గురించి రాసి పెడదామని కూడా, యాక్చువల్గా పెట్టాలి, పెడతాను కూడా. వేరే అబ్బాయి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళినప్పుడు నా ద్వారా వచ్చిందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. యాక్చువల్గా నేను అలా చెయ్యను కూడా. వేరే అబ్బాయి తీసుకొని వెళ్ళాడు, వేరే అబ్బాయి ద్వారా 10,000 రూపాయలు ఆవిడకి అందే. ముందు ఆవిడకి తెలిసి ఉండొచ్చు, ఏమైనా జరగొచ్చు, బట్ నేను 8,000 ఇచ్చాను. ఆయన కూడా నాకు పంపించి వీడియో పెట్టడానికి పంపించారు, కానీ నేను పెట్టలేదు. సో నేను ఆ పని చేయలేదు. టోటల్గా 18,000 ఆవిడకి ఆల్రెడీ అందింది. మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ ఎంత ఇచ్చారు, ఎంత వచ్చింది అన్నది నేను క్లియర్గా దీని ముందు పోస్ట్ చూడండి, ప్రతి రూపాయి కూడా రాసి పెట్టాను అక్కడ. 51,000 or 56,000 సమ్ ఎంత ఉందో అక్కడ నేను లెక్క చూడలేదు, అదొకసారి చూడండి మీరే. నేను ఎందుకంటే పోస్ట్ రాగానే, అది రాగానే అది మొత్తం టాలీ అవ్వగానే పోస్ట్ పెట్టాను. అవన్నీ పెట్టి అన్నీ జాగ్రత్తగా నీట్గా పెట్టి టైప్ చేసి పెట్టేశాను, ప్రతిదీ రాసుకున్నాను. ఒకవేళ మిస్ అయ్యింటే ఒకటి ఉంటుంది, ఆ మిస్ అయ్యి ఉన్నది ఎవరైనా ఉంటే నాకు వెంటనే మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని కూడా యాడ్ చేశాను, మీరు కూడా పంపించారు కాబట్టి. సో ఇప్పుడు అవన్నీ జరిగిన తర్వాత ఆవిడకి కార్డు ఇప్పిద్దామని అనుకుని, నేను మా అసోసియేషన్ గ్రూప్ ఉంది మాకు, మాకు ఈసీ మెంబర్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ప్రతిరోజు డిస్కస్ చేశాను. 4 రోజులు శ్యామల గారి ఇంటికి వెళ్తే ఆ వారం రోజులు నేను, నా దగ్గర 41,000 ఉందండి ప్రజెంట్, అట్ ప్రజెంట్ 45 ఎంత ఉండాలి, నేను 4,500 పెట్టి నేను కూలరు కుక్కరు కొనేశాను. అవి రెండు ఆవిడ రిజెక్ట్ చేశారు మనం తీసుకెళ్తే, మీరు చూశారు లైవ్లో. ఆవిడ రిజెక్ట్ చేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది, పెయిన్ అనిపించింది. ఇది ఎంత ఉంటుంది కూలరు, ఇలాంటివి మేము వాడము, 5,000, 10,000, 15,000 అలా ఉండే కూలర్ కావాలన్నట్టుగా నాతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీడియో కాల్, పెద్ద పెద్ద ఉంటాయి అలాంటివి తెండి ఇది వద్దు అన్నట్టు చెప్పారు. నాకు వాళ్ళ అమ్మాయి చిన్న కూలర్ చాలు అన్నారు, చిన్న కూలర్ చాలు అన్నారు కదా అని చెప్పేసి, వాళ్ళిద్దరే కదా సరిపోతుందిలే ఎండాకాలం కదా అని. నేను వెంటనే ఆ కూలర్ చిన్నది తీసుకెళ్ళి, ఆవేళ నాకు దొరకలేదు ఈ లాక్డౌన్ టైంలో, మనకు పెద్ద పెద్ద షాప్స్ ఓపెన్ లేవు, నేను తిరిగిన దగ్గర ఎక్కడ దొరకలేదు. ఆవిడ అడిగారు కదా అని చిన్న కూలర్ తీసుకోవడం నా తప్పో ఒప్పో నాకు తెలీదు, అది వద్దన్నారు. ఆవిడకి డబ్బులు ముందు ఎంత అన్నది ఆవిడ అడుగుతూ ఉంటారు ఫస్ట్, అడిగిన తర్వాత అది ఏంటి పరిస్థితి అని అడిగి వెంటనే ఇది రిజెక్ట్ చేశారు. కుక్కర్ కూడా ఇంత పెద్దది మాకెందుకు, మేమిద్దరం చిన్నగా తింటాం, కొంచెం తింటాం, ఇది వేస్ట్ కాబట్టి నాకు వద్దు ఇంత పెద్ద కుక్కరు, చిన్నది తీసుకురామా 0.25 కిలో సరిపోతుంది అన్నారు. సరే అని చిన్నదే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ వెళ్ళి ఇది రిటర్న్ ఇస్తారంటే రిటర్న్ మేము తీసుకోం, మాకు ఈ టైంలో అమ్ముడుపోవడం ఎక్కువ, అలానే మీకు రిటర్న్ ఎవరు తీసుకుంటారు, అవసరం లేదు మేము తీసుకోమన్నారు. నేనేం చేసుకోవాలి తెలియక సరే పక్కన పెట్టి నా ఇంట్లో వాడుకోవడానికి పక్కన పెడదామని ఆ కుక్కర్ పెట్టేసి ఇంకో కుక్కర్ కొన్నాను మళ్ళీ ఆవిడకి, అది తీసుకొని వెళ్ళి నేను ఇచ్చేసాను డ్రై ఫ్రూట్స్తో కలిపి. ఓకే, కూలర్ ఇవ్వలేదు, ఫ్యాన్ అడిగారు కూలర్ బదులు, అది ఇంకా కొనలేదు, దొరకలేదు నాకు అది. సో అది ఒక 4,500, 6,000 దాకా రెండు కుక్కర్లు ఒక కూలర్ కొనడం వల్ల 6,000 దాకా అన్నీ క్లియర్గా రాసి పెట్టాం మేము, చూడండి ఆ పోస్ట్లో ఉంది, ట్రాన్స్పరెంట్గా అన్నీ రాసి పెట్టాం, మీరు చూడండి. అయితే అవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, ఆ మనీ ఏమైనా ఉంటే నేను ఇచ్చేయడమో ఏదో చేయొచ్చని ఆగాను, లేదంటే పేదవాళ్ళు ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకో డిసైడ్ అయ్యాను, లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బెస్ట్ పని, నేనేదో ఆలోచిస్తాను అది తర్వాత విషయం. ఇక ఆవిడ ఇవన్నీ తీసుకోకుండా రిజెక్ట్ చేయడమే కాకుండా ప్రతిసారి కొంచెం మొహం ఇట్లా చిట్లిచ్చుకొని, నాకు డబ్బులు ఇచ్చేస్తే కరెక్టు, నాకెందుకు ఇవంతా, నేను అద్దులు కట్టుకోవాలి. ఫస్ట్ డే 5,000 కావాలని నాకు ఫోన్ చేశారు, నాది రికార్డు ఉంది, 5,000 చాలన్న ఆవిడ. తర్వాత 50,000 అన్నారు, 50,000 పోయి 1,00,000 అయింది, 1,00,000 పోయి 2,00,000 అయింది. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడినా 2,00,000 కావాలంటున్నారు. మనం ఇచ్చిన సహాయం ఎంతవరకు చేయగలం అంతవరకు చేయం ఎవరైనా,
2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు కావాలంటే ఎవ్వరూ ఇవ్వలేరు. ఇక నేను ఎప్పుడైతే గ్రూప్లో డిస్కస్ చేసి 41,000 ఉందన్నాను, ఇక్కడ మా వాడు మైమ్ చేస్తున్నాడు నాకు, నేను మాట్లాడుతుందానికి యాక్ట్ చేస్తున్నాను. సరే నన్ను నవ్విద్దామని, కోపంకి వచ్చేస్తానేమో నవ్విస్తున్నాడు అంతే నాకు అర్థమైంది. అయితే ఆ గ్రూప్లో నుంచి అందరూ కలిసి పెద్ద పెద్దవాడు ఉన్నారు ఆ గ్రూప్లో, ఆలీ గారు, రాజా రవీంద్ర, జీవిత రాజశేఖర్ గారు, పృథ్వీ గారు, మొత్తం అందరూ ఉన్నారు ఆ గ్రూప్లో, ఈసీ మెంబర్స్ అందరూ. ఆ గ్రూప్లో నుంచి సురేష్ కొండేటి గారు చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లారు. 2 రోజులు ఆగండి అమ్మా, ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి, ఏదో చేద్దాం అన్నారు. నేనేంటంటే ఈ కార్డుకి ఇచ్చారు కదండి మా వాళ్ళందరూ ఎఫ్బీ ఫ్రెండ్స్, ఆ కార్డులో కలుపుదాం అని చెప్పాను. సరే అలా ఏం చేద్దాం, ఎలా ఏం చేద్దాం, ఏదో చేద్దాం అన్నారు. ఆవిడ అద్దె కట్టుకోవాలి 4 నెలల నుంచి అంటున్నారు. 4 నెలల నుంచి అంటుంటే సరే 4 నెలల నుంచి అద్దె కట్టుకోవాలన్నారు కాబట్టి సరే అది కూడా ఆలోచిద్దామని మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. మేము నేను ఈ పనులు చేసుకుంటేనే ఒక పక్క అందులో డిస్కషన్లో పాల్గొని మొత్తం అంతా ప్లాన్ చేశాను. అయితే ఇంత చేసి ఎంత చేస్తే మొత్తానికి చిరంజీవి గారు ఏదో మన అదృష్టం బాగుండి, ఆవిడ అదృష్టం బాగుండి, నేను ప్రయత్నం చేయడం వల్ల, అందరూ కలిసి అనుకోవడం వల్ల, దైవానుగ్రహం వల్ల, ఆవిడ అదృష్టం అనుకోవాలి ఒక విధంగా, 100,000 రూపాయలు చిరంజీవి గారు చెక్ ఇచ్చారు. ఆ చెక్ నేను ఎంత కష్టపడ్డాం, మా టీం అంతా కలిసి లోన్ మాట్లాడుకున్నామని, ఏదేమైనా నా ప్రపోజల్ అయితే ఆయనకి నచ్చి ఉండొచ్చు, లేకపోతే నేను టీవీలో చెప్పింది నచ్చి ఉండొచ్చు, ప్రపంచం అంతటికీ నచ్చి ఉండొచ్చు, మొత్తానికి అది సత్సంకల్పం, భగవంతుడికి ఆమోదం లభించింది. ఆయన ద్వారా ఒక ఆపద్ బాంధవుడిలో మా చిరంజీవి గారు వచ్చి ఆ 100,000 రూపాయలు చెక్ ఇచ్చారు, 115,000 చేంజ్ ఇచ్చేశారు. మేమిచ్చిన ఈ డబ్బులు ఉన్నాయి కదా, నేను గ్రూప్లో చెప్పాను. అయితే మీరు పని చేయండి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మీరు ఎలా ఖర్చు పెడితే ఆవిడ కరెక్టో అలా ఖర్చు పెట్టండి, లేకపోతే ఆవిడ చేతికి ఇవ్వండి అన్నారు. మనం ఖర్చు పెట్టేస్తే ఆవిడ బాధపడతారు. ఇంకోటి ఏంటంటే ఆవిడకి ఏం తీసుకెళ్ళినా ఆవిడ సంతోషం ఉండదు, డబ్బు తీసుకెళ్తేనే ఆవిడ సంతోషం ఉంటారు. ఎందుకంటే ఎందుకో తెలీదు, నా భయంగా ఏమిటంటే ఆవిడ ఒక్క ఆవిడే ఉంటారు ఈ కరోనా టైము, ప్రక్కన ఎవరు ఉండరు, ఎవరు కొట్టి తీసుకెళ్ళిపోతారు ఆ డబ్బులు, లేకపోతే ఆవిడ ఇద్దరు కలిసి ఇద్దరు పేషెంట్లు ఒక గుద్దుగుద్దుతో పడిపోయే టైప్లో ఉంటారు, ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి బ్యాంకులో వేద్దాం అనుకున్నాం. బ్యాంకుకి వెళ్ళి మేము తెచ్చుకోలేమన్నారు. మేబీ ఆవిడ ఎవరు వస్తున్నారు, వాళ్ళు చాలు చుట్టాలు ఎవరో, వాళ్ళు ఎవరో వేసుకుంటారేమో మేబీ బ్యాంకులో, మేబీ వేస్తారేమో, అదేదో ఆవిడ ఏర్పాటు ఉంది. ఓకే అది మంచిది, కానీ మేము తెచ్చుకోలేము కాబట్టి నాకు క్యాష్ ఇవ్వండి అన్నారు. నిన్న మొన్న మీరు యూట్యూబ్లో చూస్తే ఒక 50,000 రూపాయలు జబర్దస్త్ మురళి వాడందరూ ఒక స్టవ్ 50,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు. అలాగే శివనాగేశ్వరరావు గారు వారు కూడా కొంత డబ్బు ఆయనే పంపించారు. నెక్స్ట్ ఇంకా ఇవాళ వచ్చింది మా గ్రూప్లో తరుణ్ భాస్కర్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఒక 20,000 పంపించారు. అలాగే ఇంకా శ్రీరామ్ గారు 10,000 ఇచ్చారు. మనమందరం కలిసి ఒక దగ్గర దగ్గర ఆవిడ కొన్నవన్నీ కలిపి తీసేస్తే 50,000 చేంజ్ మనం కూడా ఇచ్చాం. అంటే 41,500 ఇచ్చాము, ఇంకా ఇప్పుడు ఒక 3-4 వేలు మా దగ్గరే ఉన్నాయి, అవి మేము పంపించాలి. అవి మేము 4,000 సమ్ చేంజ్ ఎంత ఉంది, అవి కుక్కర్లు కూలర్లు కాకుండా నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అయితే విషయం ఏంటంటే అన్నీ కలిపి మొత్తం మనం ఎఫ్బీలో వచ్చిన అమౌంట్ అక్కడ పెట్టానండి, నేను ఎవరైనా ఇక్కడ పెట్టండి, అది నేను చూసుకోలేదు ఎంత ఉంది అంటే. మళ్ళీ నేను లైవ్లో ఉన్నప్పుడు అది చూడలేను, లేదు అంటే వేరే ఫోన్లో చూడాలి. ఇప్పుడు నాకు మాట్లాడడం మర్చిపోతాను కాబట్టి అది నేను చూడలేను. ఎవరైనా అక్కడ ఎంత వచ్చింది, మనం ఆవిడకి 41,500 చేతికి ఇచ్చామండి, ముందు రోజు ఒక 8,000 ఇచ్చామండి, ఆ తర్వాత ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏముందో అది ఇవ్వాలి, అది కూడా ఇచ్చేస్తాము. ఏదైనా ఉంటే అదంతా ఇచ్చేయాల్సి ఉన్నాయి. అంటే నేను వెళ్ళలేదు కాబట్టి. కానీ ఆవిడ ఒక మాట అన్నారండి మొన్న వచ్చి, నా పరువు అంతా బయట వేసావు అని. నేను పరువు బయట వేయడం ఏంటమ్మా శ్యామల గారు, ఆల్రెడీ మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తే, చాలామందికి తెలిస్తే, ఆ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు నాకందరికీ తెలియచేస్తే కరాటే కళ్యాణి అంటే జనాలకి నమ్మకం ఉంది, కొంతమంది వింటారు అని ఒక నాకు చిన్న నమ్మకం ఉంది నా పైన, మా ఫ్రెండ్స్ అందరూ నా మాట వింటారని నా ఆశయత 100 అయినా పంపించండి. మీరు ఇచ్చిన 100 రూపాయలు ఆవిడకి అవసరం ఉన్న స్థితిలో ఉన్నారని నేను చెప్పంగానే నా మాట మన్నించి మీ అందరూ హెల్ప్ చేసి ఒక 50,000 రూపాయలు ఆవిడ కాదుకోవడానికి డబ్బులు ఇస్తే, మా చిరంజీవి గారు 115,000 రూపాయలు కార్డు కోసం ఇస్తే, అలాగే ఒక డైరెక్టర్ గారు ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా అమౌంట్లు చాలా వేస్తుంటే, ఎవరు కాల్ చేసినా ఇంకా 2 లక్షలు అప్పు ఉందనడం చాలా తప్పు శ్యామల గారు. మీరు ఇప్పటికే మీకు 2-3 రోజుల నుంచి మీకు వచ్చిన అమౌంట్ అయితే కన్ఫామ్గా 2 లక్షల దగ్గర వచ్చేసింది నా అకౌంట్లోనే. నేను లెక్క పెడితేనే, ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ అంతా లెక్క పెడితేనే 130,000 40,000 అంటే చిరంజీవి గారు ఇచ్చిన చెక్ పక్కన పెడితే
క్యాష్ రూపంగా నిన్న ఒక 50,000, నేను ఒక 40,000, 90,000, తరుణ్ భాస్కర్ గారు ఇవాళ ఒక 20,000, ఆయన ఒక 10,000, ఇవన్నీ లెక్క పెడితే మీకు 150,000 పైనే ఆల్రెడీ చేరిపోయింది. ఇంకా మా అందరికీ తెలియకుండా డైరెక్ట్గా మిమ్మల్ని కనుక్కొని చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మీ అకౌంట్లో వేసిన డబ్బులు కూడా ఉన్నాయి. మీకు ఆల్రెడీ మీరు రీచ్ అయ్యారు, నో ప్రాబ్లం. మీకు ఎంత వచ్చినా, 10 లక్షలు వచ్చినా, 20 లక్షలు వచ్చినా మేము ఫీల్ అవ్వం, ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కొంచెం తప్పుగా ఉన్నాయి, అది మాత్రం కొంచెం బాధగా ఉన్నాయి, అది కొంచెం మీరు మార్చుకోవాలి. మీరు పెద్దావిడి కాబట్టి నేను చాలా గౌరవిస్తూ మాట్లాడుతున్నాను. మీరు మేము చెయ్యాలి అనుకున్నది ఎవరైనా సరే సహాయం అన్నది అందరూ చేస్తారు, కానీ మాట మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రతి కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. మీది స్టార్టింగ్ డే 1 మీరు ఎవరెవరు ఎప్పుడెప్పుడు కాల్ చేశారు, ఎప్పుడెప్పుడు నేను ఈ పనిలో ఉండి మీ కాల్ రిజెక్ట్ చేసిన దాని లిస్ట్లో పడి ఉంటుంది. అంటే ఆ రోజు నేను ఎత్తకపోయి ఉండొచ్చు, వెంటనే నేను ఒక గంట గంటన్నర తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడితే మీ అమ్మాయి మీరే దేవత, మీరు లేకపోతే కుదరదు, మీరే మా అక్క, మీరే మా అమ్మ, మీరు ఒక 5,000 రూపాయలు పంపించండి, ఇంతది కట్టలేదు, 4 నెలలు ఇవ్వండి అంటే అయ్యో ఇంత బాధలో ఉన్నారే అని నేను పరిగెత్తొచ్చాను. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఎవరో మహమ్మద్ రఫియో షఫియో, ఆయన రాశారు. ఆయన ఎవరో నాకు తెలీదు, ఒకవేళ తెలుసుంటే మాత్రం, ఒకవేళ ఎవరు రాశారో తెలీదు, నాకు ఒక ఆయన తెలుసు పాత్రికేయులు, ఆయన ఈయన అయిన ఉంటే మాత్రం ఆయన నాకు డైరెక్ట్గా మాట్లాడొచ్చు, మాట్లాడొచ్చు రాయించవచ్చు. ఒకవేళ నన్ను బ్యాడ్ చేద్దామని మీరు రాసి ఉంటే మాత్రం అండి ఇది కరెక్ట్ కాదు. నేను విత్ ప్రూఫ్స్ అన్నీ పెట్టాను, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, నేను చాలా ట్రాన్స్పరెంట్గా మొత్తం పనులన్నీ చేశాను, ఎవరెవరి కోసం ఇది అవ్వాల్సిన అవసరం నాకు లేదు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మీకు ఎక్కడైనా తేడా కనిపిస్తే నన్ను డైరెక్ట్గా ప్రశ్నించవచ్చు. ఇంకొక విషయం తెలుసా మీకు, బ్రాహ్మణులం మేము బ్రాహ్మణులం అంటున్నారు, అన్య కులస్థులు, అన్య మతస్థులు, బ్రాహ్మణులు కానరు, బ్రాహ్మణేతరులు కూడా మీకు డబ్బులు పంపించారమ్మా, మేము బ్రాహ్మణం అండి ఎవరి దగ్గర తీసుకోమన్నారు. అలాంటప్పుడు బ్రాహ్మణ గ్రూప్స్లోనే అడిగించి బ్రాహ్మణ గ్రూప్స్లోనే తీసుకోవాలి మనం. ఇంకొకటి బ్రాహ్మణ వంశవృక్షము అనేది ఒక ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో చాలా వల్గర్గా పోస్టులు పెట్టి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మీరు కొంచెం కరాటే కళ్యాణితో మాట్లాడుతున్నారన్న విషయం తెలుసుకోండి, ఎందుకంటే నేను చాలా క్లియర్గా మాట్లాడతాను. మీరు బ్రాహ్మణులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మేము శూద్రులం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాకు చాలా గౌరవం బ్రాహ్మణులు అంటే. కానీ మీరు బ్రాహ్మణులందరూ కలిసి ఆదుకోవాల్సిన సమయంలో మేమందరం ఆదుకున్నప్పుడు ఇక్కడ మతాలు, కులాలు, బ్రాహ్మణులు, ఏమంటే శూద్రులు అవన్నీ చూడకూడదండి. మనిషి ఆవిడ పరువు పోవడం కాదండి, ఆవిడ బ్రతికుండడం నాకు ముఖ్యం. ఆవిడ పరువు పోవడం కాదు, నేను పరువు పోగొట్టాలని చేయలేదు, ఆవిడ బ్రతకడం కోసం చేశాను, ఆవిడ బ్రతికుండడం కోసం చేశాను. మీకు అంత ఆత్మాభిమానం ఉందని అనుకున్నప్పుడు అమ్మా మీరు ఎవ్వరి దగ్గర సహాయం తీసుకోకూడదు. కరాటే కళ్యాణ్ నువ్వు చేసిన తప్పు అని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేయాలి. మీరు ఎందుకు తీసుకుంటున్నారు అప్పుడు సహాయం, తీసుకుంటున్నప్పుడు నా పరువు తీసేశారని మాట్లాడకూడదు. మీరు శ్రీదేవి గారికి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు ఎందుకు జబర్దస్త్ అబ్బాయికి ఇంటర్వ్యూ ఇచ్చారు, కళ్ళకు వస్తుంది. యాక్చువల్గా మీరు శ్రీదేవి గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు, అలాగే అబ్బాయి వరకు ఇంటర్వ్యూ ఇచ్చారు, వీళ్ళందరికీ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నా వరకు వచ్చింది, అప్పుడే నేను వచ్చాను. ఎస్ నేను ఒకటే చెప్తా, బ్రాహ్మణులు మీరు అయ్యుండొచ్చు, బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడో హోమ్లో జాయిన్ చేస్తే మీకు వంట చేసేది శూద్రులే అయ్యుండొచ్చు, బ్రాహ్మణులే ఉన్నారని.